నిజం తెలరా వద్దురా తంతాడు చెప్పకుండా దాచేస్తారంటరా నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్ట్కి వెళ్తున్నావా గర్ల్ ఫ్రెండ్ అనగా ఇవన్నీ కామనే కదరా ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా తెలిసినప్పుడు చూద్దాంలే ఆల్రెడీ తెలుసు తెలుసా తెలుసా ఏంట్రా మీరు అనేది అవును నువ్వు మాజరాజ్ దగ్గర పనిచేస్తున్నట్టు మీరిద్దరు ఆపని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు ఇదంతా ఎవరు చెప్పారా మేమే మీరా ఏ ఏంటి 6 డేస్ వాటర్ లో పుట్టింగ్ టేకింగ్ ఆటోమేటిక్ నిజం కమింగ్ ఏంట్రా కమింగ్ మొత్తం పెట్టింగ్ ఇలాంటిదేదో జరుగుతుంది నాకు ముందే తెలుసురా కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు నేను మా ఊరికి వెళ్ళిపోతాను అడ్డు తప్పకుండా సార్ మా ఊరికి వెళ్ళాలి పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను ఆయన తోముతాడా బాగా తోముతాడు డాన్సింగ్ గడ ఎక్కడ ఒరే రామారావా ఇప్పుడు వీళ్ళు మన కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్కి గన్నే సుఖమే నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటానరా నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ ఉండబోయేది ఈ గంటం తప్పేది గన్నేరు డాన్ డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించుడు ఎక్స్పర్ట్ వంట కదా చక్కగా నిలబడు నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది ఎనకేం చూస్తున్నావు బే మిన్నడు ఈడున్నాడు ఈడ చూడు ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా కారణం కారణాలు చెప్పాడు రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు అబ్బే దుగ్గల్ షాప్ కొడుకుని కొట్టినవు అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు కానీ లవ్ చేసింది మీ చెల్లెం కాదుగా నువ్వెందు కరెక్టే కూడ చూడు మరి అది ఈ వేడి చెల్లెలు మరి అదెవరు నాకేం తెలుసు నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు లేకుంటే గా ఎయిర్పోర్ట్లోనే నీ కంఠం బిసికేస్తుంటి అవురా మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు అంటే ఆడికాడికి ఆడి చెల్లెల్ని గోకేవా నాకు ఇప్పుడే తెలిసిందిరా అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట ప్రిపేర్ అయిపోరా ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలు ఆడుతురు చెప్పరే సిటీకి వచ్చాను సార్ మీ దృష్టిలో పడాలని మీ గ్యాంగ్ లో చేరాలని పబ్లో అనుకొట్టాను కాకపోతే ఆ మాచిరాజ్ మీకంటే షార్ప్ సార్ షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు చేరిన వెంటనే ఏ చేయమంటో ఎవరు నేమంటావు అడిగా మీ చెల్లెలు గారిని లైన్ లో పెట్టమన్నాడు సార్ ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలు లవ్ చేయనీకి పోతావు నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్ అందుకే వారి చెల్లెలు లైన్ లో పెట్టాను మీకు దగ్గర రావాలని మళ్ళా గానికి ఏం చెప్పినవురా మీ చెల్లెల్ని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను నేనేమన్నా బచ్చబాలకు గాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి అదేంటండి నమ్మరా కాబట్టి మీ చెల్లెలు గారిని అడగండి ఆవిడకి అన్ని తెలుసు ఆవిడ చెప్తారు నా చెల్లెలు చెప్తే ఓకే గాబద్ధాన్ని కంటిన్యూ చేసేయి ఏందన్న అనేది ఈ నెల 22 దుగ్గల సాప్ కొడుకుతో నా చెల్లెల పెళ్లి గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా గా మాచిరాజు గారు నాతో ఆడుకుంటే పర్లే నా ఫ్యామిలీ జోలికొచ్చిండు నా ఫ్యామిలీ జోలికొస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి 20 పెళ్ళ అంటే ఇంకా 15 టైం ఉంది తనని పెళ్లి కూపించాలంటే మీ చెల్లికి ఆపరేషన్ కావాలి నా చెల్లెల అంటే ప్రియగారి ఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను ఎరా అవునండి ఆ ఆపరేషన్ ఈ కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి అంతేకాదండి నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకుని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా పొరమాత్రం అన్నాడు నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే అడ్వాంటేజ్ గిట్ల తీసుకున్నావు అనుకో తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో వరిగెడుతుంది నేను ఎందుకు తీసుకుంటానండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ చెప్పవేంట్రా అవునండి పెద్ద ఫ్యాన్ అండి
ఈ దినం గెంచి గీసిన గాడు నా మనిషి. అది ఇక్కడ పొజిషన్ ఏంటి సార్? ఏంది 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, మా పొజిషన్ అంటే మాకు తెలియదు, నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, నీకు పొజిషన్ కావాలా? చూబ్బే రే సీను, నీ టాలెంట్ బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా, అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్. థ్యాంక్ యూ బాస్. ఏందన్నా ఇడుతుడు రామాలు, దొగ్గల సాబు తెలిస్తే ఎంత డేంజరు. నేనేమన్నా నీ లేక తూతెంబలుగా అని అనుకున్నావురా, కానీ చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పగలు గాని చేద్దాం. సీను గారిని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమజ్ అవుతుంది. గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. అదే మాట వెళ్ళి మీ అన్నకు చెప్పు. నేను చెప్పలేకే కదా, నిన్ను చెప్పమంది. నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వక్క కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు. నేను వస్తానే పెద్దమ్మా. పెద్దమ్మా ఈ ట్విస్ట్లు పెట్టిస్ట్లేట్రా బాబు. అరే ఈ బాబీ గారు మనకి కరెక్ట్ అమ్మే చూపించాడంటావా, లేకపోతే మనమే తప్పు అర్థం చేసుకున్నావా? ఎవరు తప్పు చేసినా మన ప్రాణానికి ముప్పు వచ్చేలా ఉందిరా. అసలు ఎవరెవరితో గేమ్ ఆడతారో అర్థం కావట్లేదురా. ఎవరు ఎన్ని గేములు ఆడినా గెలుపు నాది, నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. సీను మనం ఇప్పుడేగా దీని గురించి మాట్లాడుకున్నాం, అప్పుడే కనిపించింది ఏంటి. ఏ ప్రియా ఎలా ఉన్నావు? మీరు మీరేంటి ఇక్కడ? నీకోసం వచ్చాను. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు? తెలుసుకుందామనే మీ అన్నయ్య గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను. వాట్, నీకేమన్నా పిచ్చా? నీ ప్రొఫెషన్ నీ జాబ్ అన్ని మానేసి గ్యాంగ్ లో చేరడం ఏంటి? నీకోసం ప్రియా, ఎవరు చూడలేదు కదా, ఐ లవ్ యూ ప్రియా. నువ్వు విన్నది కరెక్టే. నువ్వు నన్ను లవ్. మరి దీప్తి? ప్రియా ప్లీజ్ తన గురించి ఏం మాట్లాడొద్దు. నన్ను పడగొడతానని దీప్తి నీతో బంధం కాసింది, నేను దీప్తిని పడగొడతానని వీడితో బంధం కాశాను. నేనే గెలిచాను. ఆ ప్రాసెస్లో నిన్ను ఇష్టపడతానని ఎప్పుడు అనుకోలేదు. వీడు ఆశ్చర్యపోయాడు. ఎరా అవును ఇప్పుడే ఇంత రిస్క్ తీసుకుని మీ అన్నయ్య గ్యాంగ్లో చేరాను. ఈ విషయం మీ అన్నయ్య తెలిస్తే చంపేస్తాడని కూడా తెలుసు, కానీ నాకు నా ప్రాణం ముఖ్యం కాదు, నీ ప్రేమే ముఖ్యం. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ప్రేమ లేదా? ఐమ్ కన్ఫ్యూజ్డ్ సేను. మరి నా ఫ్రెండ్? నీకు ఫ్రెండ్ అవ్వచ్చు, నాకు కాదు. తన అన్నయ్య ఐపీఎస్ అని నాతో అబద్ధం చెప్పింది, అది నిజమే లవ్ అయితే నాతో అబద్ధం చెప్పొచ్చా? నేను ఫోటోగ్రాఫర్ని, ఫోటోగ్రాఫర్ని చెప్పానుగా. ఎరా అవునవును, చిన్నప్పటి నుంచి పెద్ద ఫోటోగ్రాఫర్. ఐ వాంట్ సమ్ టైమ్. నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో, కానీ ఎప్పటిదాకా ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఓకే పద, గోల్కొండ ఫుడ్కి వెళ్దాం. అక్కడికి ఎందుకు? ఎలాపో చచ్చిపోతాడు. ఒరే రామారావు, ఎందుకు రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నేను ప్రేమించిన అమ్మాయిని గోల్కొండ ఫోటో తీసుకొస్తానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను రా. మధ్యలో ఏదో ఒకటి ఉందా? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి అదే కదా, ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ నీకు. కానీ మా అన్నయ్య పంపించాలి కదా. అయితే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్య. ఏందమ్మా? నేను సీనుతో బయటకు వెళ్ళొస్తాను. అట్లనే తల్లి. ఏ సీను? ఆ బాస్. పరేడ్ గ్రౌండ్ లో పరిగెత్తాడు గుర్తుందిగా. ఆ భలేవారి బాస్, నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి. ప్రియా ఈ విషయం దీప్తికి చెప్పొద్దు, జెల్సీతో డెఫినెట్గా మన ప్రేమ చెడగొట్టడం ట్రై చేస్తుంది. ఓకే మన ప్రేమ అదే పుడుతుందిగా. రే నువ్వు రూమ్కి వెళ్ళరా, ఫ్రెష్ అయ్యరా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు ప్రతిదానిగా నరసింగ్గారితో పొడి పడతావు, వాడు ఏం చేస్తా నువ్వు అదే చేస్తావు. వాడి జన్మలో ఆడి చెల్లెని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజీలో మన చెల్లెని జాయిన్ చేసావు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. నేను చూపించింది ఆడి చెల్లెలే, వీడు పక్కన మన చెల్లెని ప్రేమించాడు, అది నా తప్ప కాదా? తప్పంతా మా బావది, నన్ను పంపించుండాల్సింది. ఫుల్ క్లారిటీతో ప్రేమించావండి. పాలివని గేదే పాలివని గేదే అంటావు గానీ ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా? పిండుకుంటే బోల్డ్ అంతా. ఏంది పాలా? టాలెంట్. ఇరిటేషన్ తెప్పించుకో. ఆ సీనిగాడు పెద్ద కేటుగాడు అన్న, నాకు మొదటి నుంచి వాడి మీద డౌటే, కావాలనే మన చెల్లెని ప్రేమిస్తున్నాడు. ఆడు రాణి నక్కడుకొని వేసిస్తా బావా, ఆడు వస్తున్నట్టున్నాడు. రింగ్ అవుతుంది ఫోన్పే.
నాది కాదు నీది. ఓ వాడికే ఫోన్. డాన్ మాట్లాడు మాట్లాడు. బాస్ నేను గోల్కొండ ఫోర్ట్కి వచ్చేసాను. మీరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా గోల్కొండ ఫోర్ట్లో. అలేను అర్జెంట్ గా పని ఉండి ఎక్కడ ఉన్నాను గుర్తులేదు. అంటే నేను చార్మినార్లో ఉన్నాను. ఏంటి బాస్ మీరు ఎయిర్పోర్ట్కి రాలేదు ఇక్కడికి రాలేదు? ఎంత రిస్క్ తీసుకొని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా మీకు? సరే సరే రెండు సార్లు రాలేకపోయాను. అమ్మాయితో మాట్లాడుకుని ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాస్. వచ్చేస్తాను. నువ్వు దాక్కు. రే చూస్తాడు మెల్లగా మెల్లగా. మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదేనా సీను? మర్చిపోయాను అది ఒకటి ఉంది కదా. మా అమ్మ ఆత్మ ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. అమ్మా అమ్మా అమ్మోయ్ చూడమ్మా నీ కాడ బిల్లు తీసుకొచ్చాను. రంగది చెక్ చేసుకో. ఫిగర్ 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 సరిగ్గా చూసుకో. నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నట్టు ఉందా లేదా? రియాక్షన్ లేదండి. ప్రియా ఏంటా కన్నీళ్ళు? సీను నన్ను ఎంత ప్రేమిస్తున్నావా? నువ్వు చూసింది చాలా తక్కువ ప్రియా. అంటే మా అమ్మాయి ఆత్మశాంతి చెప్పుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏంటి సార్ మీరు అక్కడికి రాక ఇక్కడికి రాక ఆ చార్మిన వెళ్ళే బదులు వచ్చి అమ్మాయి చూసి ఉండొచ్చు కదా. నువ్వు ప్రేమించింది ఎవరినిరా? నువ్వు చూపించింది ఎవరినిరా? నరసింగడి చెల్లెల్ని. నిన్న నువ్వు ఎయిర్పోర్ట్ కి వేరే అమ్మాయితో వచ్చావంట. ఏదా చుంచుమకందా దానికున్న పొగరు బలుపు గౌరాజనం ఈ ప్రపంచంలో ఎవ్వరికే. ఇంకా ఎందుకు ఆపాలండి? నాన్ స్టాప్ గా రెండు రోజులు తిట్టు వస్తాన్ని దాన్ని తిని అంటావు ఏంటి? వాళ్ళు ఫ్యామిలీ ఫీల్ అవ్వరా? అదో తొక్కల ఫ్యామిలీ వాళ్ళు ఫీల్ అవటం ఏంటి? అసలు దానికని దాన్ని పెంచిన వాళ్ళని బొక్కపై లాగి తన్నారు. అది నా చెల్లెలు. దీప్తి గారు మీ చెల్లెలా? దీప్తి గారు సార్ చెల్లె నాకు ముందు చెప్పాలా లేదా? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఎంత బాగా చూసుకునేవాడిని. ఇప్పుడు అర్థం అవుతుంది సార్ నాకు. నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న షార్ప్నెస్, అమ్మాయిలో ఉన్న ఇంటెలిజెన్స్, అమ్మాయిలో ఉన్న హెల్పింగ్ నేచర్, ఆ అమ్మాయిలో ఉన్న సమయ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ? బ్లడ్ మీ బ్లడ్ సార్ మీ బ్లడ్ సార్ ఇవన్నీ నాకు ముందు చెప్పాలా లేదు? నువ్వు ముందు చెప్పాలా లేదా బ్లడ్? ఇదంతా కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే మామూలుగా అయితే నువ్వు ప్రేమిస్తుంది నరసింగడి చెల్లెని అంటావా? మీకేనా డౌటా సార్? డౌట్ లేదు కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ చేసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పించాలి. ఓ అంతేనా? అంతే. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హాయ్ సీను. హాయ్. చెప్పు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను మరి నువ్వు నాకు చెప్పవా? కొన్ని కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. కొంతమందికి చెప్తానే కానీ అర్థం కాదు. ఐ లవ్ యూ. సాటిస్ఫైడా? ఎవరిని అడుగుతున్నావు? నా అంతరాత్మనమ్మా. ఇంకోసారి. ఇంకోసారి అంట? అంటే ఏంటి? అంటే మళ్ళీ అడుగుతుంది. ఎవరు? అదే నా అంతరాత్మ. ఓకే. ఐ లవ్ యూ. సాటిస్ఫై? థ్యాంక్ యూ మా. సూపర్ సీను. కట్ చేసా? కట్ చేసా. ఇంకేమైనా పరీక్షలు పెడతారు నాకు? లేదు ఊరే చెప్పండి. నన్ను ఊరే చెప్పండి. చెప్పండి ఊరే చెప్పండి. సారీ సీను, ఈ అడ్డమైన వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అనుమానించాను. ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఫీల్డ్కి వచ్చాను అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్. ఆ నర్సింగడు ఆడి చెల్లెలు పెళ్లి దుగ్గల్ సాబ్ కొడుకుతో ఈ నెల 22 ఫిక్స్ చేసాడు. 22 అంటే ఇంకా 15 రోజులు ఉంది.